దయచేసి గమనించండి, మనిషి ఎప్పుడైతే తన ఇష్టం చేయడానికి ఇష్టపడతాడో సాధారణంగా చేతులారా కష్టాన్ని కొని తెచ్చుకుంటాడు. వాస్తవంగా మనిషిని దేవుడు సృష్టించింది మనిషి తన ఇష్టానుసారంగా జీవిస్తాడు కాదండి, మనిషిని దేవుడు సృష్టించింది దేవుడు తన ఇష్టానుసారంగా మనిషి జీవిస్తాడని. ఒక రిమోట్ కార్ని తయారు చేసినప్పుడు సాధారణంగా ఆ రిమోట్ కారు మీరు లెఫ్ట్ అంటే అది లెఫ్ట్కి వెళ్ళాలి, రైట్ అంటే రైట్కి వెళ్ళాలి, అందుకోసం దాన్ని తయారు చేశాడు. కానీ నువ్వు రైట్ అంటే అది లెఫ్ట్కి వెళ్తుంది, బ్యాక్ అంటే ముందుకెళ్తుంది, అది నీకు ఎటువంటి సంతోషము ఇవ్వదు. ఒక టీవీ ఉందనుకోండి, ఆ టీవీలో మీరు ఏ బటన్ ప్రెస్ చేస్తే ఆ బటన్ ప్రకారం టీవీలో ఆ ఛానల్ రావాలని మీరు ఆశపడతారు. మీరు ప్రెస్ చేస్తున్న బటన్ ఒకటి, అక్కడ వస్తున్న ప్రోగ్రామ్ ఒకటి, మీకు ఎలా ఉంటుంది? చిరాగ్గా ఉంటుంది. మీరు కారులో కూర్చున్నప్పుడు ఆ స్టీరింగ్ మీరు చెప్పినట్టుగా అది లెఫ్ట్ డ్రైవ్ చేస్తే లెఫ్ట్ టర్న్ అవ్వాలి, రైట్ తిప్పితే రైట్ టర్న్ అవ్వాలి, కానీ మీరు లెఫ్ట్ తిప్పుతుంటే అది రైట్ టర్న్ అవుతుంది, బ్రేక్ వేస్తేనేమో ముందుకెళ్తుంది, ముందుకెళ్తుంది బ్రేక్ పడిపోతుంది. ఆ కారులో మీరు కూర్చుంటారా? మీరు కారు కొనుక్కున్నప్పుడు మీకున్న ఆశ ఏమిటంటే ఆ కారు మీకు లోబడాలి అని చెప్పేసి, మీరు బైక్ కొనుక్కున్నప్పుడు మీ ఆశ ఏమిటంటే అది మీకు లోబడాలి అని చెప్పేసి, మీరు టీవీ కొనుక్కున్నప్పుడు మీకున్న ఆశ ఏమిటంటే అది మీరు చెప్పినట్టుగా ఏ ఛానల్ పెడితే ఆ ఛానల్ రావాలని. దేవుడు నిన్ను నన్ను తన అమూల్యమైన రక్తమునిచ్చి కొనుక్కున్నప్పుడు తనకున్న ఆశ ఏమిటంటే మనం ఆయనకు లోబడాలి అని చెప్పి, ఆయన మీద తిరగబడాలని కాదండి. కానీ ఆ రోజు అవ్వ తిరగబడింది. ఏమవుతుంది ఆ పండు తింటే? ఒకసారి అవ్వని అడగండి, అవ్వ ఒక నిమిషం ఆగు అవ్వ, దేవుడు ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? అన్ని పండ్లు తినమన్నాడు. మరి ఒక్క పండు తినద్దన్నాడు. మరి ఏం మాయ రోగం నీకు? నీకేం మాయ రోగం? అన్ని పండ్లు తినొద్దన్నాడు, ఒక్క పండు తినమన్నాడు. అంటే దాని అర్థం ఉంది, ఎందుకని? అన్ని పండ్లు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే తినొద్దు అన్నాడు. ఒక్క పండు బ్రేక్ఫాస్ట్ అదేనంట, లంచ్ అదేనంట, డిన్నర్ అదేనంట, సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆదివారం ప్రతిరోజు అదే పండు అంట. ఒకసారి అర్థం చేసుకో సతీష్ అడ్డ. అవునా కదా? అర్థం చేసుకోవచ్చు అండి. అన్ని పండ్లు తినమని ఒక్క పండు వద్దంటే తనకేమొచ్చిందో తెలుసా? అసంతృప్తి. ఏమిటది? డిస్సాటిస్ఫాక్షన్. ఏది సాటిస్ఫాక్షన్? దేవుడు నాకు 99 పండ్లు తినమన్నాడు కదా, సాటిస్ఫై కావచ్చుగా? సాటిస్ఫై కాదు, అసంతృప్తి. సహోదరి సహోదరులు, ఈరోజు మనిషిని పట్టి పీడిస్తున్నటువంటి మాయ రోగం ఏదైనా ఉంది అంటే చెప్పండి ఏంటో? అసంతృప్తి. ఆ అసంతృప్తి నీలో ఉన్నంతకాలం నీ జీవితంలో సంతోషంగా ఉండడం సాధ్యము కాదు. ఈరోజు తీర్మానం తీసుకుంటారా, అసంతృప్తి అనే దొంగని మా ఇంట్లోకి రానివ్వం. ఎందుకని? ఆవేశం వచ్చినా, అసూయ వచ్చినా, అత్యాశ వచ్చినా, అసంతృప్తి నీలోకి నీ ఇంట్లోకి వచ్చిందంటే నువ్వు కలిగి ఉన్న సంతోషం కాస్త సమాధైపోతుంది. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తలలు వంచండి. ప్రియ సహోదరి సహోదరుడు, బహు విలువైన సందేశం నువ్వు విన్నావు. ఈ 4 దొంగల్ని ఎప్పుడు నీ జీవితంలోకి రానివ్వద్దు. అసంతృప్తి, అసూయ, అత్యాశ, ఆవేశం వీళ్ళు వచ్చారు అంటే చాలు, నీ ఇంట్లో సంతోషం లేకుండా చేస్తారు, సమాధానం లేకుండా చేస్తారు. ఈరోజు ప్రార్థన చేయి, ప్రభువా నా జీవితంలో అసూయ ఉండడానికి వీల్లేదు, అత్యాశ ఉండడానికి వీల్లేదు, అసంతృప్తి ఉండడానికి వీల్లేదు, ఆవేశము ఆగ్రహము ఉండడానికి వీల్లేదు, సంతోషము సమాధానము దయచేయి నాయన. ఈ 4 దొంగల్ని ఏ రోజు మా ఇంట్లోకి రానివ్వం ప్రభువా, మా గృహంలోకి కానీ మా గుండెల్లోనికి కానీ రానివ్వం ప్రభువా. అయ్యా ఏ పరిస్థితిలో మేము ఉన్నా సరే ఆ పరిస్థితిలో సంతృప్తి కలిగి జీవిస్తే మా జీవితం ఆశీర్వాదం నాయన. అసంతృప్తియే మాలో సంతోషం లేకుండా చేస్తుంది. సంతోషం లేనప్పుడు మేము స్తుతించలేము, సన్నుతించలేము, స్తుతిగానాలు పాడలేము. సంతృప్తి నాయన మా జీవితంలో సంతోషానికి ఆధారం. అట్టి సంతృప్తిని మాకు దయచేయి. అసంతృప్తిని తొలగించు, అతి ఆశను తొలగించు, అసూయను తొలగించు నాయన, ఆవేశాన్ని ఆగ్రహాన్ని మా నుంచి తొలగించు, దూరం చేయి. ఇది మొదలుకొని సంతోషంగా ఉండడానికి మాకు నేర్పించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్.
ఇది మొదలుకొని మీ జీవితంలో దేవుణ్ణి చూపించే అద్భుతమైన ఆత్మీయులుగా వర్ధిల్లాలని మనసారా ఆశిస్తున్నాను. ఈ క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. అంతేకాదు ఒక చక్కని కామెంట్ పెట్టండి, అది నేను చదువుతాను, దేవుని మహిమపరుస్తాను. మళ్ళా కలుసుకుందాం, అంతవరకు సెలవు.